మీరు ఎన్నికల ముందు జనసేనలో జయప్రకాష్ నారాయణ గారు తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ రావు గారితో కలిసి చాలా చక్కటి ప్రణాళికలతో చక్కటి సమావేశాలు మేధోమథనం జరిపారు. తర్వాత మళ్ళీ మీరు ఎందుకు జనసేనకు దూరం అయ్యారు? నేను గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారితో కానీ గౌరవనీయులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కానీ చర్చిస్తూ ఉంటాను. మొదట్లో నేను ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత కూడా, ఆ తర్వాత మధ్యలో కూడా వాళ్లతో అనేక విషయాలు మేము చర్చించుకుంటూ ఉంటాం. ప్రభుత్వ పాలసీస్ కానీ, ఆ తర్వాత ప్రజా సిస్టమ్స్ ఎలా ఉండాలి, ఏ విధమైన మార్పులు తేవాలి, వీటి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. చర్చలు సాధారణంగా జరుగుతుంటాయి. ఆ తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది నాకు ఆకర్షితమై నేను జనసేనలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో మనం వెళదాము, ఈ డబ్బులు పంచడాలు ఇలాంటివేవి ఉండవు, మనం నిక్కచ్చిగా మనం ఎలక్షనీరింగ్ చేద్దామన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. ఆ ఉద్దేశాలు పార్టీకి ఉన్నాయి, ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశాం. విశాఖపట్నంలో నిలబడినప్పుడు ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ విధంగా ఎలక్షనీరింగ్ మేము చేసుకున్నాం, ప్రజలు కూడా బాగా స్పందించారు. నాకు 287,754 ఓట్లు వేశారు విశాఖపట్నం. ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు పీపుల్ ఆఫ్ విశాఖపట్నం ప్రజలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆ విధమైన మార్పుకు వారు చూపించిన ఉత్సాహం, కొత్త విధానాలు తీసుకువస్తే మేము మీ వెంట ఉంటామన్న భరోసా, ఇది గొప్పగా కలిగింది. ఆ తర్వాత జనరల్ గా పొలిటిక్స్ లో ఫుల్ టైం పాలిటిక్స్ అన్నది ప్రధానంగా ఉండాలి అన్న ఉద్దేశం నాది. ఎందుకంటే ఇది కూడా ప్రజల్లో చైతన్యవంతంగా చేయాల్సిన విషయం ఉంది. ఆ తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్ అన్నది చాలా ప్రధానమైన విషయం. ఆ తర్వాత జనసేన నుంచి బయటికి రావడం జరిగింది. ఎందుకంటే మళ్ళా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినిమాల వైపుకి వెళ్ళిపోవడం వల్ల ఆ ఫుల్ టైం పాలిటిక్స్ అన్న దాంట్లో ఏ విధంగా మనం చేయగలమన్న ఆలోచన నాది ఏదైతే ఉందో అది నేను ఇంప్లిమెంట్ చేయలేనేమో, నేను ఫుల్ టైం పాలిటిక్స్ చేయలేమనేమో అని చెప్పిన ఒక సంశయం రావడం వల్ల నేను పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది.